శ్రీమాత్ర నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ శ్రీ అరుణ ఆచలషవ వరుణ ఆచలష వరుణాచలషవ అందరూ రాశి ఫలాల గురించి చెప్తున్నారు కానీ మన నక్షత్ర ఫలితాలు చెప్పుకుందాం నక్షత్ర ఫలితాలు మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే రాశి ఫలితాలు అనేది పన్నెండు రాశుల వారికి ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రం వారికి ఎలా ఉంటుందనే దాని గురించి నేను వివరంగా ఈ ఇరవై రెండో సంవత్సరంలో వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏ నక్షత్రం వారికి ఏ ఉన్నాయి ఎంటి ఎలా ఉన్నాయి అంటే ఏం ఏ నెలలో ఏం జరుగుతుంది అనేది కూడా అంటే ఒక మూడు నుంచి ఆరు నెలలకు ఎలా ఉందనేది కూడా మనం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంది ఈ నక్షత్ర జాతుకులకి ఏ రంగు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను వివరంగా మీకు ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించిన విషయాల్లో చూసుకొని మన ప్రేక్షకులు దానికి సంబంధించిన రెమెడీస్ ఏదన్నా ఉంటే చేసుకుంటే మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు అనుకూలమైన యోగాలు ఉంటాయని చెప్పవచ్చు పునర్సరం వారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వృత్తి పరీక్షలు ఎలా ఉంది వైభవ ఎలా ఉంటుంది సంతాన విషయాలు ఎలా ఉంటుంది వాళ్ళు ఉద్యోగపరంగా ఎట్లా ఉంటుంది విద్యార్థులకు విద్యా పరీక్షలు ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా విద్యా ఉద్యోగపరంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా ఇలాంటి విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే జనవరి నెల నుంచి మా మనం మార్చినప్పు ఉద్యోగపర విషయాల గురించి మాట్లాడుతున్నాం అంటే మిగిలిన వాటికి డబ్బులు రావు మిగిలిన వాళ్ళకి రావని కదండి అన్ని విషయాలు మాట్లాడుతాను నేను జనవరి నుంచి ఉద్యోగపర విషయాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్తాను అంటే కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది అంటే ఈ మూడు నెలలు అనుకున్నంత ఉద్యోగపర విషయాలు అనుకూలంగా అయితే లేదు వ్యాపారస్తులు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు కాదు అంటే కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా అనుకున్నంత సక్సెస్ అయితే లేదు తర్వాత విద్యార్థులకు మాత్రం విద్య విషయాల్లో కొంత నూతనమైన మార్పులు కానీ నూతన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది విద్యాపరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు స్త్రీలకు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అంటే వివాహ పర కానీ ప్రేమించడం కానీ ఇంకో వ్యక్తితో కానీ ఇంకో రిలేషన్ కానీ అలాంటి విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది సాధ్యమైనంతవరకు కూడా వారికి సంబంధించినంత వరకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు అంటే స్త్రీలకు సంబంధించాల్లో మంచి గోచరీత్యా వారు అనుకున్న కోరికలు నెరవేరడానికి అవకాశం కలిగించే నెలలు ఈ మూడు నెలలు చెప్తాను నేను తర్వాత ఎక్కువగా ఏప్రిల్ నుంచి జూన్ లోపు అంటే ఈ జూన్ లోపు ఈ మూడు నెలలు మాత్రం వీటికి కష్టకాలము అంటే కొంత ఇబ్బంది కలిగి స్త్రీలకు సంబంధించాల్లో వీరి మీద నిందలు పడడానికి అవకాశం కలిగి ఉంటారు వీరి ప్రతి విషయంలో కొంత ఇబ్బంది పడ్డానికి అవకాశం కలిగి ఉంటారు సక్సెస్ అయితే లేదు కానీ ఈ మూడు నెలలు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అంటే విద్యాపరంగా కానీ ఇలాంటి విషయాల్లో కానీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఏది చేద్దాం అనుకున్నా కూడా కాలయాపన ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఒక క్లారిటీ లేకుండా మనం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు అంటే కొంత మానసిక ఒత్తిడి కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని అని చెప్పచ్చు ఎందుకంటే ఈ మూడు నెలలు కొంత ఈ రాశి నక్షత్రం వరకు కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు తర్వాత మిగిలిన టైం అంటే మిగిలిన విషయాల్లోకి వచ్చేసరికి ఈ మూడు నెలల తర్వాత మనం చూసుకుంటే జూన్ తర్వాత నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ నెలలో మాత్రం కొంచెం మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్న పనులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది విద్యార్థులకి విద్య పరంగా కొంత ఆలోచన విధానం మారడానికి అవకాశం ఉంది ఉద్యోగపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఉద్యోగపరంగా సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆకస్మికంగా అంటే రావాల్సిన డబ్బు కన్నా ఆకస్మికంగా ఏది మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం అంటే ధన విషయంలో కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత మీకు సంబంధించినంతవరకు కూడా మీరు తిరుగుతున్న సొసైటీ కావచ్చు మీ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు మిమ్మల్ని గౌరవంగా చూసే అవకాశం కలిగి ఉంటారు పది మందిలో గౌరవించబడే అవకాశం ఎక్కువ ఉండదు పొలిటికల్ రంగాల వారికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు పొలిటికల్ సంబంధంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని అని చెప్పొచ్చు తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్లో మాత్రం కొంత చికాకులు ఎక్కువ కనపడుతున్నాయి అధిక శ్రమ ఎక్కువ కనపడుతుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం జరుగుతుంది ధన విషయంలో కొంత సక్సెస్ సక్సెస్ లేకపోగా కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు ధన సంబంధ విషయాల్లో ఆ ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ కొంత ఇబ్బంది కూడా కలిగి ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ధన విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే అంటే ఖర్చు అనేది మీ చేతి దాటిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయింటారు చూసారా అలా మీకు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి ధన విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు తర్వాత ఈ నక్షత్ర వారికి సంబంధించినంతవరకు కూడా అసలు గోచర్రిత అసలు వర్జనగా ఉన్న క్లారిటీ ఏంటంటే ఇందాక ఫస్ట్ చెప్పినట్టు స్త్రీలకు సంబంధించాల్లో కొంత పాజిటివ్గా కనపడుతున్నా ద్వితీయార్థంలో కొంత డిస్టబెన్స్ కనపడుతున్నా కూడా వారిని ఓవరాల్గా నక్షత్రం వారికి మాత్రం ఈ సంవత్సరం కొంచెం గోచరిత పాజిటివ్గా ఉండే అవకాశం అంటే డెవలప్మెంట్ కానీ సక్సెస్ కానీ అవకాశం ఎక్కువ ఉంది తర్వాత విద్యార్థులకు విద్య పరీక్షలో మాత్రం గోచరికత చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి విద్యపరంగా ముందుకు వెళ్ళండి మంచి ప్రయత్నాలు చేసుకోండి వివాహం కాని వారికి వివాహపరంగా ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఈ నక్షత్రం వారికి చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత విద్య సంబంధించిన విషయాలు ఆరోగ్య సంబంధ మాత్రం చికాకులు ఉంటే కానీ అంత ఔషధ సేవ తీసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదని చెప్పవచ్చు కాబట్టి ఈ నక్షత్రం సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా విష్ణువుని అంటే వెంకటస్వామిని పూజించుకోవడం మంచిది ఆరు నెంబర్ని కలిగి ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏది చేద్దాం అనుకున్నా కూడా రంగుల్లోకి వచ్చేసరికి ఎక్కువగా వైలెట్ కలర్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉండదని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి